నేషనల్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్ని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. ఎల్బీఈ స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోటీల్లో 13 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్, డ్రీమ్ మిరాకల్ మీడియా ఈ ఛాంపియన్షిప్ ను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో క్రీడలకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్నిస్తోందని, క్రీడాకారులకు అన్ని విధాలా సహకారం ఉంటుందని మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. అటు యువ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే చోర్నీకి తాము సపోర్ట్ చేస్తున్నట్లు నిర్వాహకులు రాజేష్ తెలిపారు. ప్రీవియస్లీ 45th సీనియర్ నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ గచ్చిబౌలిలో చాలా ప్రతిష్టాత్మకంగా చేసి చాలా సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో తెలంగాణ హ్యాండ్బాల్ నేషనల్ అసోసియేషన్, డ్రీమ్ మిరాకల్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా చేశామండి. అది మెచ్చి మళ్ళీ ఇండియన్ ఫెడరేషన్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ వాళ్ళు మళ్ళీ మనకి 16th నేషనల్ మినీ ఛాంపియన్షిప్ మనకి ఇచ్చారు. ఇది ఈ 6th నుంచి 9th వరకు 4 డేస్ అక్రాస్ 29 స్టేట్స్ అటెండ్ అయ్యారండి. చిన్నపిల్లలు 12 ఇయర్స్ బిలో పిల్లలండి, వాళ్ళకి అందరికీ అన్ని ఏర్పాట్లు ఇక్కడ అన్ని చేస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా ఎల్బీ స్టేడియంలో జరుగుతుందండి ఇది. దీనికి మీడియా సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాను.